పది మందిని పెళ్లి చేసుకుంది పది పది సార్లు పెళ్లి చేసుకుంది పదికి పదిని పెంచుకుంటూ పోయింది ఆయన అక్కడతో ఆగలేదు ఏ ఏంటి నాకేం తెలుసు ఆదికి తెలుసు సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది ఏంటి పడుతున్నారో లెగుతున్నారో పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పవాడు అన్నారే పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినోడు ఇంకా గొప్పవాడట ఏమండి ఆంటీ కూతుర సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి వేస్తే ఆంటీతో చేయాలి లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో చేయాలి ఆంటీ వాళ్ళ అమ్మతో చేయాల్సి వస్తుంది అది మీ ఆవిడ అబ్బే లేదు బస్ స్టాండ్ అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా ఏమండి నేను అడుక్కు తినేదాన్నా ఉంటానా చీచి వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ హలో నా నవ్వుకి చాలా మంది సత్యవాళ్ళు ఉన్నారు ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా మా ఎలకలు ఎంత మంది కొట్టినా చావట్లా నీ నవ్వు చూసేనా చేస్తాయేమో ఎందుకండి అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు ఎంత నీ వయసు ఎంత అండి సమంత కంటే రెండేళ్ళు ఎక్కువ సూర్యకాంతం కంటే రెండేళ్ళు తక్కువ ఏమండి మీరు అలాగ అంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కదా ఇలాంటి గబ్బు చూడలేక ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆడి గారు పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది ట్రాక్ ఏమే లోపలికి వెళ్ళి వంట చేయపో నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా ముందు పెట్టు అది రసమో సాంబారో నేను చెప్తా అంతకీ మన పుత్రుడు ఎక్కడా నానా కుమారా ఇంకా ఈ పత్యాపారాలు మానుకోలా ఏం చేస్తున్నావురా స్టడీ చేస్తున్నా నానా ఎవరిని రష్మిని ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకువి శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు నువ్వు మా మాస్టర్ ఏమన్నా చంపేస్తా స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా ఏం క్యారెక్టర్ ఇచ్చారు మొగుడు అంటే డైలాగు లేవన్నమాట చెప్పకూడదు వన్ సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేని పోయిన డౌట్లు వస్తాయే మనం మనం కష్టపడి కన్న కొడుకు అని చెప్పాలి కష్టపడి కన్న కొడుకు అని మీరు అనుకుంటున్నారు నాకు జరిగింది నేను చెప్పాను అంతే కన్ఫ్యూజ్ చేస్తుంది ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే అదే చెప్పండి అలాగే చెప్తారు కదా స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు ఏం చేశాడు క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిందని రాసి మామూలు కొడుకు కాదు మీ వాడు ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు ఆ డబ్బులే నేను తీసాను అనుకోవచ్చు కదా ఈడ ఎందుకు తీస్తాడు మీతో చస్తున్నాను కదే ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా నేర్పించు నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో ఏం చేస్తావు చదువు మానేసి గేదెలు కాస్తాడు ఏం చెప్తున్నావు నేను వాడికి వాడికి 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు అలాంటి వాడు వాడు రే నీకు మామూలుగా తెలుగు వచ్చా అసలు గేదెలు ఏమిస్తాయి దున్నపోతలు ఏమిస్తాయి చెట్టు పెట్టుకొని బెదిరిస్తాయి సర్లే అండి ఎంచేపు ఆడుబడి ఏడుస్తారు ఇగో అన్నం మీకు బట్టతలు వస్తుందండి జొట్టుడు పోతే బట్టతలు రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు ఇప్పుడు కుక్కలా తింటున్నారు ఇలాంటి పిల్లం పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ కుదరా ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతాను వాళ్ళ దగ్గర
సార్ గుర్తుందా సార్, అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ ముడత సుందరం తీసుకెళ్ళిపోయాడండి. అప్పుడు నుంచి ఇదే డ్రెస్, ఇదే గల. దీని తలకు పళ్ళన్నీ ఊడిపోతానే గానీ నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికి పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చుంటాయి. మాంగడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి రాడా. ఏండి మీ చేతుల్లో నేను ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీ లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది, ప్రశాంతంగా పడుకోండి. చంపుతా ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మోసుకొని పడుకోండి. రండిరా పైకి రాని కొంచెం. అదేదిరా, ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు తిల్చుక్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు.